ఇటుగా బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ఏటిమొగ్గలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మత్స్యకార బోట్లకు ఉపయోగించే థర్మాకోల్ షీట్లకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరో కావాలనే చేశారని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇటుగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం రాజేష్ అందిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ ఏవైతే ఈ కాకినాడ జిల్లా కాకినాడ ఏటిమొగ్గ ప్రాంతంలోని రాజీవ్ గృహకల్ప ప్రదేశంలో ఈ ఖాళీ ప్రదేశంలో పైప్ లైన్లకు వాడే థర్మాకోల్ సేఫ్టీ షీట్లు తగలబడడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతం అంతా ఆవరించింది. అయితే దీనికి సంబంధించి అంటే బోట్లకి ఏవైతే థర్మాకోల్ షీట్లు వాడతారో దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ మంట అందుకోవడంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలైతే భయాందోళనకు గురయ్యారు. అయితే సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది అధికారులు అక్కడ సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసే పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి అంటే ఈ ఆస్తి నష్టం ఎంత అయితే పూర్తిగా అయితే తెలియాల్సింది. అయితే దీనికి సంబంధించి అంటే ఇక అక్కడైతే స్థానికంగా ఉండే అంటే ఈ అటుపక్క గంజే సేవించే వాళ్ళు ఎవరైతున్నారో వారైతే అధికంగా ఇక్కడ అలసలు చేస్తున్నారు. వారే ఈ యొక్క మంటలు అందించారని చెప్పి అక్కడ స్థానిక ప్రజానికం అయితే వాపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే ఈ సమాచారం అందుకున్న స్థానిక వన్ ట్వంటీ ఏ అలాగే పోర్ట్ సిఏ ఘటనా స్థలానికి చేరుకుని అంటే ఇది దీనికి అనుమానాస్పదంగా అయితే కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అంటే ఈ స్థానికంగా గంజా సేవించే వారు ఎక్కువ ఉన్నారు అంటే వారే ఇలా ఎటువంటి పనులు చేస్తున్నారు, ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు పునరుద్ధరణ కాకుండా దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు అలాగే స్థానిక మహిళలు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈ అగ్నిమాపక ఏవైతే అగ్ని ఆగుతాయందో దీనికి ఎంతవరకు ఆస్తి నష్టం అని చెప్పని పూర్తి వివరాలు తెలియాల్సిందని చెప్పి ఓ పక్క అగ్నిమాపక సిబ్బంది చెప్పే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.